హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం షాంపూని ఇంట్లోనే నేచురల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము కొన్ని కుంకుడికాయలు తీసుకొని ఒక గిన్నెలోకి వాటిని ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి వాటిపైన ఏమైనా దుమ్ము ఉంటే అదంతా క్లీన్ అయిపోతుంది అనమాట ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఫస్ట్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత నీళ్లు వేడైన తర్వాత సిమ్లో పెట్టేస్తే ఆ కుంకుడికాయలు ఉడికితీయండి ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మనం మూత పెట్టేసి చల్లార్చుకోవాలి మామూలుగా అయితే కుంకుడుకాయల్ని చితక్ కొట్టి నానపెట్టి అలా రసం తీస్తారు అలా అదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అందుకని మనం అలా కాకుండా ఇలా డైరెక్ట్ కుంకుడికాయలు వేసేసి గిన్నెలో ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాతే రసం తీసుకుంటే ఈజీ అవుతుందనమాట లేకుంటే ఒక నైట్ అంతా మనం నానపెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ ఉడకబెడితే చాలండి మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఒకవేళ అర్జెంట్ అనుకుంటే కనుక అప్పటికప్పుడు ఇలా ఉడకపెట్టుకొని మనం రసం కూడా తీసుకోవచ్చు ఇలా తీసిన రసాన్ని ఒక వాటర్ బాటిల్లో మనం పాతది ఏదైనా వాటర్ బాటిల్ ఉంటుంది కదా అలాంటి వాటర్ బాటిల్లో పోసేసుకొని రసాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా కుంకుడు రసాన్ని మనం ఒకేసారి తీసుకొని ఒక వాటర్ బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకొని మనం ఎవ్రీ వీక్ ఇట్లా తలస్నానం చేయొచ్చు ఇలా ఒక వన్ మంత్ వరకు ఉంటుందండి ఈ రసం అనేది మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొద్దిగా హీట్ చేసుకోవాలి ఈ రసాన్ని ఇలా హీట్ చేసుకొని యూస్ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే మనం వాడితే కనుక అది బాగా చల్లగా ఉంటుంది కదా తలపైన రుద్దుకునేటప్పుడు అందుకే కొద్దిగా హీట్ చేసుకోవాలన్నమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్